మీ ఆయన ఉన్నడే జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చే ప్రతి అమ్మాయికి ఫుల్ మార్క్స్ ఇచ్చేటోడు నువ్వు ఎన్ని కథలు పడ్డా కూడా నాకు నీ మీద మోజు రాదు అందరికీ నమస్కారం అండి గత రెండున్నర సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం చాలా దిగ్విజయంగా ఈ రాష్ట్ర ప్రజలకి తుగ్లక్ పరిపాలన చాలా బాగా అందిస్తూ వస్తూ ఉంది మినిస్టర్స్ రూపంలో ఒక మాఫియా బ్యాచ్ అన్ని రకాలుగా తుగ్లక్ పరిపాలన అందించడమే కాకుండా అన్ని వర్గాల్ని కూడా పీక్కు తింటా ఉన్నారు ఈ మాఫియాల బ్యాచ్ ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఏదో ఒకటి బాగుకోవాలి ఏదో రకంగా ప్రజల్ని బెదిరించి అదిరిచ్చినా ఓట్లు వేయించుకొని గెలవాలి అనే ఉద్దేశంతో రోడ్ల మీద రౌడీల్లాగా గూండాల్లాగా తిరుగుతూ ఉన్నారు ఈ యొక్క మినిస్టర్ని ఈ యొక్క వైసీపీ ఎమ్మెల్యేని నేను ఒకటే అడగదలుచుకున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు గెలవటం కోసం ఓట్లు అడగడానికి రోడ్ల మీదకి వస్తున్నారు అసలు మీకు ఓట్లు అడిగే అర్హత ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను ఇష్టం వచ్చినట్టుగా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని లాఠీచార్జ్ చేసి తప్పుడు కేసులు పెట్టి నెలల తరబడి సంవత్సరాల పడి తరపడి వాళ్ళని హింసిస్తూ ఉండడమే కాకుండా ఇంట్లో మెదలకుండా మనకెందుకు వచ్చిందిలే అని చెప్పి కూర్చున్న వాళ్ళకి పన్నుల మోతతో వాళ్ళ వీపు విమానం మోగిస్తూ ఉన్నారు ప్రతి దాని మీద పన్ను విపరీత చెత్త మీద పన్ను నీటిపైన నీటి మీద ఉన్న పన్నుకి పన్నుని ఇంకొద్దిగా పెంచటం ఆ వివరాలన్నీ కూడా నేను చెబితే అయినా ఈ మాఫియా ముసుగులో ఉన్న ఈ మినిస్టర్లు ఈ ఎమ్మెల్యేలుకి ఇప్పటికైనా అర్థమవుద్ది అనే ఉద్దేశంతో నేను వాళ్ళని ఈ విషయాలు చెప్పదలుచుకున్నా ఆస్తి పన్ను ఇదివరికి మరి ఆస్తి పన్ను ఆదాయంకి వాళ్ళ ఆదాయానికి తగ్గట్టుగా ఆస్తి పన్ను వేసేవాళ్ళు ఇప్పుడు అది తీసేసి ఎవరికైతే ఆస్తి ఉందో దానిని విలువ కట్టి ఆ విలువ ప్రకారం ఆస్తిస్తూ ఉన్నారు ఎంత దారుణం అండి అసలు ఇది ఎక్కడైనా ఉందా అసలు ఇలాగా ఎవరో తాత ముత్తాతలు ఒక ఇల్లు ఇచ్చి ఊరుకుంటారు ఆ ఇంట్లోనే కలిసి వచ్చినా కలిసి రాపోయినా ఆ ఇల్లు అమ్ముకోకుండా మెదలకుండా అందులోనే తిని అందులోనే తిన్నా తినకపోయినా అందులోనే ఉండేవాళ్ళు ఉంటారు ఈరోజు ఆస్తి పన్ను పేరుతో మీరు వాళ్ళ ఆస్తిని మీరు విలువ కట్టి దానికి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు వేలు పన్ను కట్టమంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు ఐదు వందలు ఉన్న పన్నుని ఐదు వేలు చేశారు మీరు మీరా ఓట్లు అడిగేది మీకేం అర్హుతుందని ఓట్లు అడుగుతారు ఇంకొకటి ఎఫ్ఆర్బిఎం చట్ట ప్రకారం మరి తీసుకురావాల్సిన దానికన్నా ఎక్కువ అప్పులు తీసుకొచ్చేసి ఆ అప్పుల కింద విపరీతమైన పన్నులు చెత్త మీద పన్ను అంట ఎవరైనా ఎవరైనా వేస్తారు అసలు చెత్త మీద పన్ను రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా ఉందా చెత్త మీద పన్ను వేయడం అనేది ఎక్కడైనా ఉందా ఈ తుగ్ల పరిపాలనలోనే అది చూసాం నూట ఇరవై రూపాయలు పన్ను అట్లాగే నీటి పైన పన్ను ఇంతకుముందు మరి అరవై రూపాయలు అలా ఉండే నీటి పన్నుని ఈరోజు వంద నుంచి రెండు వందల దాకా పెంచేశారు అసలు మీకు పెంచడానికి మీకు అర్హత ఏముంది మీరు ఎప్పుడైనా ఎవరికైనా నీళ్ళు అందించారా కనీసం డెబ్బై రెండు శాతం పైన పోలవరం పూర్తి చేసి మరి వేల గ్రామాలకి నీరు అందించడం కోసం ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఉత్తరాంధ్రలో విశాఖపట్నం లాంటి మరి సిటీస్కి మరి నీరు అందించే పోలవరం ప్రాజెక్టుని ఒక్క డెబ్బై రెండు శాతం చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే దాని నుంచి ఒక్క అడుగు కూడా ముందుకేయలేని మీరు మీ తుగ్లక్ ప్రభుత్వం ఈరోజు నీటి పన్ను వేశారు అసలు మీకు ఏమైనా కొంచెమైనా సరే బుద్ధి జ్ఞానం అనేది ఏమైనా ఉందా నీళ్ళు ఇవ్వటం చేత కాలేదు నీళ్ళు ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయడం మీకు చేత కాలేదు ఏదో ఒక ఇరవై పర్సెంట్ పదిహేను పర్సెంట్ పూర్తి చేస్తే అందరికి నీళ్ళు వచ్చేస్తాయి అది కూడా లేదు మీకు కానీ నీటి పన్ను మాత్రం విపరీతంగా మూడు వందల యాభై రూపాయలు వేసేసారు ఇది ఎంత దారుణమో చూడండి ఇంకా ఇంకా దారుణమైన విషయం ఓడిఎఫ్ స్కీమ్ ద్వారా మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకి రోజు ఇంటి ప్రతి చోట కూడా మరి మరుగుదొడ్ల నిర్మాణం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్మించడం జరిగింది కేవలం మ మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఈరోజు ఆ ఆత్మగౌరవానికి కూడా పన్ను మీరు మరుగుదొడ్లకు కూడా పన్ను అనేది ఎక్కడన్నా ఉందా అసలు అంటే మీరు ఇండైరెక్ట్గా ఆడవాళ్ళ యొక్క ఆత్మగౌరవం మీద కూడా మీరు పన్ను అని అంటే అసలు మీకు పరిపాలన చేత అవ్వునా మీకు అసలు ఎక్కడైనా బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా సరే మరుగుదొడ్ల మీద పన్నేస్తారండి నువ్వేమైనా కట్టించావా నువ్వేమైనా డబ్బులు ఖర్చు పెట్టావా అది లేదు ఇది లేదు ఏది లేదు పన్ను మాత్రం వేశారు అట్లాగే అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ఇది పన్నుకి సంబంధించిన విషయం కాకపోయినా నేను చెప్పదలుచుకున్నాను మూడు లక్షల కార్మికులు అందరూ బడుగు బలహీన వర్గాలే ఐదు రూపాయలకి భోజనం తినే సదుపాయం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు వాళ్ళ నోటికాడి కూడు తీసేసరే ఆ అన్న క్యాంటీన్లు అన్ని చోట కూడా అసాంఘిక కార్యక్రమాలు జరిగేలాగా సెటిల్మెంట్లు జరిగే వ్యవస్థలాగా వాటిని మార్చేసావే ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతారు మీరు అసలు ఐదు రూపాయలకి భోజనం దొరికితే కూడా ఓర్చుకోలేకపోయారే మీరు ఒక కార్మికుడికి ఐదు రూపాయలు పెట్టి భోజనం దొరికితే ఇష్టం లేదు మీకు అతని ఆకలితో అలమటించి అలమటించి చచ్చిపోవాలి మీరు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు అదేవిధంగా ఫైబర్ నెట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో నూట త నలభై తొమ్మిది రూపాయలకి టీవీ వచ్చేది టెలిఫోన్ వచ్చేది నెట్ కనెక్షన్ వచ్చేది ఎక్కడ డిస్టర్బెన్సెస్ అనేది లేకోకుండా ఉండేది ఇప్పుడు ప్రతి చోట డిస్టర్బెన్స్తో పాటు దాన్ని మూడు వందల యాభై రూపాయలు చేశారు ఎవరిచ్చారు మీకు ఈ హక్కు అసలు ఒక టెలిఫోన్ వాడుకుంటే మీరు మూడు వందల యాభై రూపాయలు ఒక టీవీ చూస్తే మూడు వందల యాభై రూపాయలు పని చేసేస్తారా ఎక్కడన్నా ఉందా ఇది అట్లాగే ఎల్ఈడి బల్బులు ఎక్కడ చీకటి మయంగా ఉండకూడదు ప్రతి గ్రామంలో కూడా ఎల్ఈడి బల్బులు ఉండాలి అని చెప్పి ఆనాడు పంచాయతీరాజ్ మినిస్టర్గా వ్యవహరించిన లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఎల్ఈడి బల్బులు అన్ని చోట్ల పదహారు వేల గ్రామాల్లో కూడా వేయడం జరిగింది కనీసం దాన్ని మెయింటైన్ అంత ఇది కూడా లేదా మీకు ఆ పని కూడా చేయలేరా మీరు కనీసం మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదు ఇన్నిటి మీద పన్నులు వేసి ఆఖరికి మరుగుదొడ్ల మీద కూడా పన్నులు పన్ను వేసి సాటి మనిషి నడ్డి విరగొడతా మీరు సిగ్గు లేకుండా రోడ్ల మీద రౌడీల్లాగా గోండాల్లాగా తిరుగుతూ ఏ ఓటేయండి ఏ ఓటేయండి అని అడుగుతారా దౌర్జన్యాలు చేస్తారా ఈ మాఫియా ప్రభుత్వానికి త్వరలోనే చర్మ గీపం ప్రజలు పాడబోతున్నారు అది మీరు అందరూ కూడా గమనించుకోవాలి ఇప్పుడు మన ఇండస్ట్రీని రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ అంటే చంపేయాలన్నారు దీపిక పడుకొని అన్నారు సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారు అన్నారు అంతకంటే డ్యామేజింగ్గా ఉంటుందా సో ఎంత హీట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ వీళ్ళే దే స్త్రీ దేవత అంటారు స్త్రీని పూజించాలంటారు స్త్రీని చేయాలంటారు ఇది చేయాలంటారు